ఇయర్ పగై నాయనార్ జీవిత చరిత్ర ద్రాతృత్వం విషయంలో నేను నా దగ్గర ఏమీ లేదు అన్న లేమి మాట ఉన్నతులా ఎడ వినిపించదు అని కురాల్ చెబుతుంది అటువంటి మహనీయులలో ఒకరు ఇయర్ పగై నాయనార్ ద్రాతృత్వము ఆయన నరనరాలో జీర్ణించిపోయింది శివభక్తులను తన ఇంటికి పిలిచి శ్రద్ధగా భక్తితో వారు నచ్చించి వారు కోరినది తన దగ్గర ఉన్నది సంతోషంగా ఇచ్చేవాడు శివభక్తుడు అడిగినచో లేదనమాట అతని నుండి వెలువడదు వారి సంతోషమే పరమశివుని అనుగ్రహ విశేషమని ఆ ప్రకారము నడిచడివాడు ఇయర్ పగే నాయనార్ కావేరీ పూం పట్టణం వాస్తవ్యుడు వైశ్య కులజుడు శివభక్తులందరూ ఆయనకు శివస్వరూపులే ఈ భక్తుని విషయమై పరమశివునికి సంతృప్తి కలిగింది ప్రపంచానికి ఇయర్ పగైర్ విశిష్టత తెలపాలనుకున్నాడు అందుకని ఒక బ్రహ్మణ వేషములో త్రిపుండ్రములతో శైవాచార్యుడుగా నాయనారు ఇంట ఎదుట నిలిచాడు నాయనార్ ఆయనను చూచి పరమానందంతో స్వాగతం చెప్పి లోనికి కొనిపోయి మహాత్ములు ఊరకరారు మీరు వచ్చిన కారణం తెలుపగలరు అని నమ్రతతో పలికెను బ్రాహ్మణుడు అయ్యా నీవు ఉన్న పదార్థములతో అడిగిన దానిని లేదనకుండా ఇచ్చువాడవు ఇది తెలుసుకొని నిన్నొకటి కోరి వచ్చి అన్నాడు నాయనార్ విస్మయంతో సెలవివ్వండి తమరు ఏది కోరినను నా దగ్గరున్నచో వెంటనే ఇచ్చదను కోరుకోండి అని అడిగాను బ్రాహ్మణుడు నీ భార్యను కోరి వచ్చి తిని అని పలికాడు పరమశివుడు మహాభక్తుడు నాయనారు నాయనార్కు వచ్చిన అతని కోరిక మంచిదో చెడుదో అన్న ఆలోచన తలపు దరికి రానియలేదు శివభక్తుడు వచ్చాడు అడిగాడు అడిగినది తన దగ్గరున్నది ఇస్తానన్నాడు అంతే భక్తుని కోరికను పాటించుటే తన కర్తవ్యం ఇచ్చి అని మాటిచ్చి ఈ సంగతి నాయనారు భార్యకు ఎరిగించాడు ఆమె ముందర నిశ్చేష్ఠురాలయ్యింది వెంటనే తేరుకొని భర్త ఆజ్ఞను పాటించుటే పతివ్రత ధర్మమని ఆ బ్రాహ్మణుని వెంట వెల్లుటకు అంగీకరించింది నాయనారు బయటకు వచ్చి నా దానము పరిగ్రహించండి అని బ్రాహ్మణుణ్ణి అడిగాడు బ్రాహ్మణునకు భార్య తరపు బంధువులు తననేమైనా చెయ్యుదురేమోనని భయపడి మీ బంధువులు ఊరు దాటు వరకు అడ్డకించకుండా నీవు కూడా నా వెంట రావాలెనని ఇయర్ పగేయార్ను కోరారు సరేనని బ్రాహ్మణుణ్ణి కాపాడుటకు ఆయుధము వెంటబెట్టుకొని ఆ బ్రాహ్మణుడితోనూ భార్యతోనూ బయలుదేరాడు కొంత దూరం పోవుసరికి బంధువులు ఈ విషయమును విని కోపాద్రిక్తులై బ్రాహ్మణుణ్ణి చంపుటకు బయలుదేరారు వచ్చి ఎదిరించారు బ్రాహ్మణుడు భయపడ్డాడు నాయనారు భార్య మీరు భయపడవలదు నాయనారు వారి నందిని జయించును అన్నది బంధువులందరూ నాయనార్తో నీవు చేస్తున్నది బ్రాహ్మణుడు కోరినది మహాపాపము అకృత్యము అని వాదించారు నాయనారు వినలేదు అపకీర్తి అపవాదులను భరించలేక ఆ బంధువులు నీతో పోరాడుతాము చావనైనా చస్తాము కానీ ఈ అపకీర్తి అపవాదులను భరించలేము అని పోరుకు సిద్ధమయ్యారు ఒక గడియలో నాయనారు చేతిలో అందరు బంధువులు చనిపోయారు నాయనారు నిశ్చింతతో భార్యను ఆ అగంతకుని వెంట తీసుకుని బయలుదేరాడు కొంత దూరం పోగా తిరుచేకాడు దేవాలయము వచ్చింది బ్రాహ్మణుడు నాయనారును ఇంటికి తిరిగి వెళ్ళుము అని ఆదేశించారు నాయనారు బ్రాహ్మణునికు నమస్కరించి వెనుతిరిగాడు ఇయర్ పగేయారు ఇంటి దిశగా కొంచెం దూరము వెళ్ళాడో లేదో బ్రాహ్మణుడు నాయనారును బిగ్గరగా పిలిచాడు ఇంకెవరైనా అడ్డగించారేమోనని తలచి నాయనారు బ్రాహ్మణుడి దగ్గరకు వెంటనే వెళ్ళాడు అక్కడ నాయనారు ఆశ్చర్యకరముగా బ్రాహ్మణుడు అంతర్ధానమైనట్లు అనిపించింది భార్య ఒక్కతే అక్కడ నిలుచుని ఉంది ఇంతలో పార్వతీ పరమేశ్వరులు ఆకాశమున నగుపడి మీ భక్తి తత్పరకు ముగ్ధులమైనాము భక్తుల ఎడల నీ సేవ అమోఘము మీ ఇద్దరు కైలాసమునకు రండి అని ఆహ్వానించారు పార్వతీ పరమేశ్వరులు అంతర్ధానమయ్యారు నాయనారు తన భర్తతో కైలాసానికి చేరారు బంధువులు కూడా శివుని చూచిన విశేషమున వారు కూడా శివ పొందారు శివుని మీద పరాభక్తి సాకులను వెతకదు ధర్మాన్ని ఉల్లంఘింపచేయదు శివునికి శివభక్తులకు జోహారు మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి